హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ మొదటి నుంచి చరణ్ కేవలం సంవత్సరానికి ఒక సినిమాను మాత్రమే రిలీజ్ చేస్తున్నాడు. కొంతమంది స్టార్ హీరోలు ఏడాదికి 2 సినిమాలను రిలీజ్ చేస్తున్నారు కూడా. చెర్రీ మాత్రం చాలా స్లోగా సినిమాలను చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎలాగైనా సరే 2 సినిమాలను రిలీజ్ చేయాలనేసి గట్టి పట్టుదలతో ఉన్నాడు ఈ మెగా హీరో. అలాగే మంచి ప్లానింగ్తోనూ మూవ్ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం 1985 సినిమాను చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కాబోతుంది అని సమాచారం. ఇక రంగస్థలం షూటింగ్ అయిపోగానే రామ్ చరణ్ మరొక సినిమాను సెట్స్ పైకి తేవడానికి రెడీ అయ్యాడు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతుంది. ఇక రీసెంట్గా కథ విన్న చెర్రీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇక దాంతో బోయపాటిని డిసెంబర్కి రెడీగా ఉండమని రామ్ చరణ్ చెప్పాడట. బోయపాటి కూడా ఒక మంచి దమ్మున్న పక్క మాస్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ఇక రంగస్థలం కంప్లీట్ కాగానే డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే చరణ్ ఇంతకుముందు కొరటాల శివ డైరెక్షన్లో కూడా ఒక కథను ఓకే చేసిన విషయం తెలిసిందే. దానికంటే ముందే బోయపాటి సినిమాను పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలను రిలీజ్ చేయాలనేసి గట్టి పట్టుదలతో ఉన్నాడు రామ్ చరణ్. నిజంగా ఇది అభిమానులకు శుభవార్తే. నెక్స్ట్ ఇయర్ డబుల్ బొనాంజా అన్నమాట. ఇక రామ్ చరణ్ ఇదే స్పీడ్ గనక కొనసాగిస్తే రామ్ చరణ్కు తిరుగనేదే ఉండదు అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.